వెల్కమ్ టు జనగణం. ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి రాజధాని కావాలి, ఎక్కడది ఉండాలి, ఒక ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం సాగితేనే మంచిదా లేక రాజధాని వికేంద్రీకరణ అవసరమా, ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను రాజధానిగా అభివృద్ధి చేశారు పాలకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా పోయింది. దీంతో రాజధాని నిర్మాణం తప్పనిసరైంది. అమరావతిలో రాజధాని నిర్మాణం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వివాదాలు మొదలయ్యాయి. అమరావతి ముంపు ప్రాంతమని, ఇక్కడ రాజధాని నిర్మాణం వల్ల సమస్యలు వస్తాయని వాదనలు వచ్చాయి. మరోవైపు ఒకే ప్రాంతంలో రాజధాని నిర్మాణం సాగడం మంచిది కాదని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణంలో వికేంద్రీకరణ విధానం అమలు చేయాలని మరికొందరు గట్టిగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి రాజధాని ఎలా ఉండాలి, ఎక్కడుండాలి, ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈరోజు జనగణంలో ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ శ్రీధర్ గారు, అలాగే ఎనలిస్ట్ మూర్తి గారికి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో వారితో మాట్లాడి దీని మీద లోతుగా మనం విశ్లేషిద్దాం. అలాగే మీరు దీనిపై స్పందించాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ ఒపీనియన్ని తెలియజేయచ్చు. నమస్తే అండి. నమస్కారం. సో శ్రీధర్ గారు, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రాజధాని అంశం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన అంశం. అంటే గతంలో కమిటీ ఏదైతే ఉందో అది రాజధానికి సంబంధించి లోతట్టు ప్రాంతం కాబట్టి అమరావతిని సజెస్ట్ చేయలేదు గతంలో, కానీ కూడా అక్కడ రాజధాని నెలకొల్పడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, కాన్సిక్వెన్సెస్ చేంజ్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రాజధాని అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ రాజధాని అంశాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత హైలైట్ చేస్తుందంటారండి? ఓకే, ఫీ గారు, రాజధాని అంశం నేడు తెర మీదకి వచ్చినా కూడా మనము దీని పూర్వరంగమైనటువంటి విభజన సమయంలో జరిగినటువంటి చర్చోపచర్చలు మనం కొద్దిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 2014లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన సందర్భంగా మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో రాజకీయం నడిపిస్తున్నటువంటి పక్షాలన్నీ సమైక్యంగా ఉండాలని కోరుకోవటం, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి పోరాటం ఇక్కడ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ విడిపోవాలని వీరు కోరుకోవటం, ఏదైతే ఏమిటి ఆ అసెంబ్లీలో ఆనాడు అటు సైడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోరుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్న దానివల్ల ఆ బిల్లును వ్యతిరేకించి ఓడించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. పంపించినప్పుడు ఆ అసెంబ్లీలో ఆనాడు జరిగినటువంటి చర్చలలో ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ ఆ రోజు అసెంబ్లీలో ఉన్నవాళ్లే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఈ రెండు రాజకీయ పక్షాలే ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు శాసిస్తున్నటువంటి రాజకీయాన్ని శాసిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆ రోజు సమైక్యాంధ్రాన్ని కోరుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినా కూడా సమన్యాయం కావాలి మాకు రెండు రాష్ట్రాలకే అని కోరుకున్నారు. వీళ్ళిద్దరిలో ఏ రాజకీయ పార్టీ కూడా, ఈ రెండు రాజకీయ పార్టీలు ఎవరు కూడా విడిపోవడం వాళ్ళ అంతరాత్మకు తెలుసు విడిపోవడం తథ్యమన్నది. ఎందుకంటే మనం బిల్లును వ్యతిరేకించి పంపించినా కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీజేపీ కూడా రెండు రాష్ట్రాలు కావాలని కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా కేంద్రంలో ఆ కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకే వ్యతిరేకించినా కూడా వాళ్ళ యొక్క అధిష్టాన వర్గం స్పష్టంగా విభజించి తీరాల్సింది అన్నది వీళ్ళకి స్పష్టంగా తెలుసు. అంత స్పష్టంగా యథార్థం మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ గత్యంతరం ఏంటి, నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏమిటి, విభజన తథ్యమైన తర్వాత మన రాష్ట్ర భవిష్యత్తు ఏమిటి, విడిపోతున్నటువంటి అటు సైడ్ ఉన్నటువంటి దీని మీద అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం వాళ్ళకి ఏం కావాలన్నది వాళ్ళు కోరుకు గట్టిగా చెప్పగలిగారు. కానీ మన ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలు, ఏపీ కాంగ్రెస్ వాళ్ళు కోరలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగలేదు, తెలుగుదేశం పార్టీ గాని, మూడు పార్టీలు ఆ రోజు విభజన సందర్భంగా మా యొక్క ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమిటి, దీంట్లో మాకు రాజధాని పరిస్థితి ఏమిటి, మాకు కావాల్సినటువంటి ప్రత్యామ్నాయాలు ఏమిటి అని కోరలేదు. అలా కోరుకుంటే మాట్లాడితే ఏదో మహాపాపమై వాళ్ళు విభజనకు సుముఖంగా ఉన్నారన్నటువంటి ప్రజా యొక్క ఆగ్రహానికి భయపడి యథార్థాన్ని విస్మరించారు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, మూడు ముగ్గురు అక్కడ స్టేక్ హోల్డర్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళు. సో ఆనాడు అసెంబ్లీలో 2014 ఫిబ్రవరి 12 13 గుర్తులేదండి. మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. ప్రస్తుతం చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడటానికి. విశాఖపట్నం నుంచి నాయుడు గారు, నమస్తే అండి నాయుడు గారు. హలో. నమస్తే నాయుడు గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అదే సార్, ఏపీకి ఎలాంటి రాజధాని అవసరం ఏంటంటే చెప్పండి. మీరేం చెప్పదలుచుకున్నారో టీవీలో చూడకుండా చెప్పండి, డైరెక్ట్ గా ఫోన్ లో ఖచ్చితంగా మా అంటే కాన్వర్సేషన్ బాగుంటుందండి, చెప్పండి.
అదే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరుకి అమరావతి ఇచ్చారు సార్. అయితే గత ప్రభుత్వం చూసుకుంటే విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప అన్నారు సార్. కానీ గత ప్రభుత్వంలోనూ నిర్మించిన అమరావతి చాలా అద్భుతంగా నిర్మించినందుకు చాలా ప్రశంసలు వస్తాయి సార్ ప్రజల నుంచి. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చూసుకుంటే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులు ఏమంటున్నారంటే సాగు భూమి 33,000 ఎకరాలు నిర్మించిన అమరావతి ఎలాగా బాగుంటుంది, ఇంకా ఎక్కడైనా బాగుంటుంది, విజయనగరం కానీ లేకపోతే కాకినాడ కానీ లేకపోతే విశాఖపట్నం కానీ నిర్మిస్తే బాగుంటుంది అనేసి వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఏ రాజ్యం అయినా సరే పర్వాలేదు, రాజధాని ఒక దగ్గర నిర్మించిన తర్వాత రెండోసారి నిర్మించకూడదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిర్మించిన చంద్రబాబు నాయుడు అమరావతి, అయితే చెప్పండి ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో మనం ఏదైతే చర్చించుకుంటున్నామో అదే అంశానికి సంబంధించి రాజధాని గ్రామాల్లో బీజేపీ నాయకులు పర్యటిస్తున్నారు, ఇక అమరావతి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. అలా చూద్దాం. మరి ఆశయాలు, ఆశలు, ఆకాంక్షలు, మీ హృదయ స్పందన, మీ మనోవేదన, మీకున్నటువంటి ఉద్దేశాలు, వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి మన నాయకులు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి 100% ముందుకు వస్తుంది, కట్టుబడి ఉన్నాం, అండగా ఉంటాం, ఆదరిస్తాం, అభివృద్ధి చేస్తాం, రాష్ట్రానికి సహాయం చేస్తాం, సహకారాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. మీకు ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, పెద్దలు మాట్లాడాలి. అదేంటంటే ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం కూడా పూర్తిగా పడకవేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పగూలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ఒకవేళ అవినీతి జరిగితే దాని మీద అవినీతిని ఎంక్వైరీ చేయాలి, అవినీతిని నిర్మూలించాలి. అవినీతిని నిర్మూలించడంలో, అవినీతిని అంతం చేయడంలో మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది. ఈ భారతదేశంలో అవినీతి రహిత పరిపాలన అందించగలిగినటువంటి సత్తా, అందించేటువంటి ధైర్యం, అందించగలిగినటువంటి నాయకుడు కేవలం మోడీ గారు మాత్రమే అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన అవినీతికి వ్యతిరేకం, అవినీతికి అంతం చేయడానికి, అవినీతి అనేటువంటి మహమ్మారిని పారద్రోయడానికి, అవినీతి అనేటువంటి క్యాన్సర్ ని రూపుమాపటానికి, శస్త్రచికిత్స చేయడానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా గౌరవాన్ని గుర్తింపు పొందుతున్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు న్యాయం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ మీ కోరికల్ని, ఆకాంక్షల్ని, ఆశల్ని, ఆశయాలను నెరవేరుస్తుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ మీకోసం నిలబడుతుందని చెప్పేసి, అండగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పరుగులు పెడతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన పెద్దలకు ఒకసారి మన రైతాంగం అందరి తరఫున అందరూ మాట్లాడే అవకాశం లేదు. కనుక ఈ కారణం ఏంటంటే పైన ఎండ విపరీతంగా ఉంది. కొంచెం మన పెద్దలకి ఈ కొండ విషయాలు నేను బ్రీఫ్ చేస్తాను సార్. ఇక్కడ టూ మినిట్స్ సార్ స్టేజ్ రోడ్డు ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పటికే దయచేసి నుంచున్న నాయకులందరూ కూడా దయచేసి కిందకి దిగాల్సిందిగా కోరుకుంటున్నాం.
స్టేజ్ ఇప్పుడు ఉన్న తీసుకోవాల్సిన లోడ్ కంటే ఎక్కువలో ఉంది. దయచేసి అందరూ పెద్ద నాయకులే, అందరూ ముఖ్య నాయకులే, ప్లీజ్ దయచేసి అన్యదా భావించకుండా స్థానిక నాయకులు అందరూ కూడా ఎవరికి వాడు స్వచ్ఛందంగా దయచేసి, వాళ్ళు వీళ్ళు అని లేదు, పేరు లేదు, దయచేసి ఇది ప్రోగ్రామ్ కరెక్ట్ గా సాఫీగా జరగాలంటే దయచేసి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు స్థానిక నాయకులు అందరూ దిగాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ కన్నాజీ సుజన్ సౌర్య గారికి ముఖ్య ఇక్కడ ఉంది, పెద్దలందరూ కూడా రైతులందరి తరఫున కూడా ఎక్కువ మంది మాట్లాడే అవకాశం లేదు కనుక ఇక్కడ కొంచెం మీకు చిన్న బ్రీఫ్ చేస్తా సార్. ఇక్కడ 33 వేల ఎకరాలు, 28 వేల కుటుంబాలు, 14 సంబంధించిన సామాజిక వర్గాలు, అట్లాగనే ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా మనం ప్రభుత్వం అడిగింది. మనం ఎవరం కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ రాజధాని పెట్టమని ఏ రాజకీయ పార్టీ అడగలా, ఏ ప్రజాప్రతినిధి అడగలా, ఏ రైతు కూడా పోయి ఏ గ్రామం నుంచి కూడా మా గ్రామంలో ఇక్కడ రాజధాని పెట్టండి అని ముందుకెళ్ళాల. ప్రభుత్వం వచ్చింది, అనేక వాళ్ళు అనేక రకాల స్థలాల ఎంపిక పరిశీలన చూసుకొని ఇక్కడ సక్రమైనటువంటి భూమి ఉంది, ఇక్కడ ఇవ్వడానికి అనుకూలంగా ఉంది అని ఇవ్వడం. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కనెక్టెడ్ రివర్ కృష్ణా ఉంది, అట్లనే కనెక్టెడ్ నేషనల్ హైవే ఉంది, కనెక్టెడ్ ఎయిర్పోర్ట్ ఉంది, కనెక్టెడ్ రైల్వే ట్రాక్ ఉంది. కృష్ణా విజయవాడ మధ్య మనకు అనుబంధమైనటువంటి అన్ని ప్రభుత్వం నిర్ణయించి మన రైతాంగం యావత్ మంది రైతాంగం దగ్గర కూడా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం అనగా కలెక్టర్ గారు, గుంటూరు ఆర్డీఓ భాస్కర్ నాయుడు గారు, అట్లాగే ఆ ఏరియా సంబంధించిన రెవెన్యూ అధికారులు వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో మేము రాజధాని నిర్మించదలుచుకున్నాం, మీ రైతులందరూ మాకు సహకరించండి అని వాళ్ళు మనల్ని అడిగారు. మనం కూడా ఆలోచించుకున్న మీదట మనం అందరం కూడా ప్రభుత్వానికి మనం సహకరించాం. ఏ విధంగా సహకరించామంటే వాళ్ళు మనకు ఒప్పందం కూడా పెడగా కొంత ఏరియాలు ఈ కృష్ణా రివర్ బెల్ట్ మొత్తం 1450 గజాలు, మిగతాది 1250 గజాలు. ఆ ఒప్పందం మేర 30,000 రూపాయలు కౌలు ఓ పక్క, 50,000 రూపాయలు కౌలు ఓ పక్క. దీన్ని ప్రతి సంవత్సరం కూడా 10% పెంచుకుంటూ పోవడం, ఇక్కడ భూమి లేని నిరుపేదలకు 2,500 ఇచ్చే విధంగా ప్రభుత్వం ఎంతో ఉడంబడిగా చేసుకుంది. ప్రభుత్వం అనగా డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు ఎవరు నియమించారు? ప్రభుత్వ ఉన్నతాధికారులు నియమితే వచ్చారు. తప్పితే ఇది ఈ మేము రైతాంగం అందరి తరఫున కూడా మీకు మనవి చేస్తున్నాం, ఇది ఏ రాజకీయ కోణంలో కూడా చూడకూడదు, ఏ సామాజిక వర్గం కోణంలో కూడా చూడకూడదు. ఇది ఎవరి మీద కసి కోసం ఇక్కడ రైతాంగాన్ని అందరిని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదని నేను యావత్మైన మా రైతాంగాన్ని అందరికి కూడా నేను కోరుతున్నాను. ఇంకొక విషయం చెబుతున్నారు బొత్స సత్యనారాయణ గారు, ఇది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాని. కృష్ణా నది, కృష్ణా ఫ్లడ్ బ్యాంక్ కట్టి కరకట్ట కట్టి 60 సంవత్సరాలు పైనైంది. ఈ 60 సంవత్సరాల్లో ఏనాడన్నా ఒక కృష్ణా నది ఇటు పొంగి ఈ దరికి వచ్చి ఏదైనా నష్టం జరిగిందా? ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, మనం కూడా అడుగుతున్నాం. మేము చెప్పాల్సిన పనులే, ప్రభుత్వ అధికారుల దగ్గర మీ దగ్గర లెక్కలున్నాయి, మీరు తీసి ఏ లెక్క నష్టపోయిందని చెప్పమని కూడా మేము అడుగుతున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణానికి పనికిరాదని చెబుతున్నారు, అది పూర్తి తప్పు. ఇక్కడ 7-8 మీటర్ల కింద పోతే కింద రాయి తగులుతుంది. బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ పైన అయితే నల్ల రేగడ కావచ్చు కానీ కింద ఉంది. ఇప్పుడు అంతా కట్టారు, ముఖ్యమైన ప్రభుత్వ బంగ్లాలు కట్టారు ఎక్కువ భాగం. కావాల్సింది రాష్ట్ర సెక్రటరేట్, అట్లనే హైకోర్టు కూడా, అది కింద గ్రావిటీ ఫౌండేషన్ మొత్తం కూడా అయిపోయి పైనుంచి కట్టుకెళ్ళటమే ఇక సునాయాసమైనటువంటి నిర్మాణం ఉంది. ఇదన్నీ మనందరిని తప్పు పట్టడానికి, మనందరిని పక్కదారి పట్టడానికి బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఈ వ్యాఖ్యలను మరి ప్రజల ముందు తీసుకొస్తున్నారు పత్రికా మీడియా ద్వారా మనకైతే తెలీదు. ఇది మన రాష్ట్ర బీజేపీ పెద్దలకి తీసుకెళ్తున్నాం. మరి బీజేపీ పెద్దలు ఈ 29 గ్రామాల ప్రజలు, 28,000 కుటుంబాలు, 33,000 ఎకరాల భూములు ఇచ్చారు. ఇందులో నేను ఒకసారి మనం చేస్తున్నా సార్, 14 కుటుంబాలు ఉన్నాయి, 14 సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఒక ఏదో ఒక సామాజిక వర్గాన్ని కానీ పదే పదే ఆయన ప్రకటించి రాష్ట్ర యావత్ కూడా తప్పుదారి పెట్టుతున్నారు. ఇక్కడ 14 సామాజిక వర్గాలు ఉన్నాయి సార్. ఇది సార్ నేను బ్రీఫ్గా మన రైతాంగం అందరి తరఫున కూడా మీకు తెలియజేస్తుంది. ఇంతవరకు కౌలు వాడలేదు సార్, అట్లనే 6 ఎకరం 15 సెంట్లు 30 సెంట్లు ఉండాలి, పెన్షన్ రాదు, వాళ్ళకు కూడా కౌలు లేదు. దీన్ని కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం పెద్దలు ప్రభుత్వాన్ని ఎట్లాగైనా ఒప్పించి ఈ కార్యక్రమాన్ని మన అందరూ చేస్తారని ఆశిస్తున్నామండి. ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి వెలపూడి గోపాలకృష్ణ గారు మన రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. సభకి నమస్కారం. ఈరోజు ఈ ఆందోళన చెందుతున్న రైతులందరికీ ఒక మన్నవి, స్వయాన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడే ఇది రాజధానిగా కన్ఫర్మ్ అయ్యింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఏమైనప్పటికీ
ఆ రోజు గొప్ప నమ్మకాన్ని ఈ ప్రధాని మీద ఉంచి మీరందరూ, అలాగే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా బీజేపీతో కలిసి ఉండటం వల్ల అప్పటి ముఖ్యమంత్రి మీద కూడా కొంత నమ్మకం ఉంచి ఈ రాజధాని రైతులు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ కూడా మరవకూడదు. మరిస్తే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో సహా రైతు కుటుంబం నుంచి వచ్చిన పెద్దలే ఇవాళ ఏ పొజిషన్లో ఉన్నా గడ్డను నమ్ముకొని భూమిని నమ్ముకొని వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక రైతు కన్నీట కంట వస్తే అది శుభపరిణామం కాదు. అయితే ఈరోజు ఇట్లు సుజనా చౌదరి గారు కానీ మన కన్నా లక్ష్మణ గారు కానీ తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తూ వారికి వారి సందేశాన్ని మీరు వినటానికి అవకాశాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి కోరుచు సెలవు తీసుకుంటున్నాను. ప్రస్తుతం బీజేపీ నాయకులు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించి అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకునే పరిస్థితి మనం ఇప్పటివరకు లైవ్లో చూసాం. ఇక జనగళంలో మనం కంటిన్యూ అవుదాం. నమస్తే అండి మూర్తి గారు. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బీజేపీ నాయకులు ప్రస్తుతం వెళ్ళి అమరావతికి వెళ్ళి అక్కడ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. అయితే గతంలో మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ విషయంలో ఏపీ ప్రజలు మోసపోయిన పరిస్థితి, అంటే ఒకే చోట కేంద్రీకృతం చేసి మోసపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇదేంటంటే అమరావతి విషయంలో ఏంటంటే లోతట్టు ప్రాంతం, అది ప్రస్తుతం ఇష్యూస్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నాయి, ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వాదిస్తూ వస్తుంది. అయితే ఒకే ప్లేస్లో రాజధానిని కేంద్రీకృతం చేయడం ఎంతవరకు సమంజసం అంటే? ఇప్పుడు 33,000 ఎకరాలు అమరావతిలో స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాల్లో నేను అనుకుంటున్నాను రాజధాని నిర్మిస్తారని అనుకోను, మహానగరాన్ని నిర్మిస్తామన్నది నాకున్న నాలెడ్జ్. రాజధాని 7,500 ఎకరాల్లో సరిపోతుంది. ప్రైమ్ ల్యాండ్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణ చేయడం అనేది, రాజధానిని వికేంద్రీకరణ కాదు అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి. కేరళ మాదిరిగానే మన ఆంధ్రప్రదేశ్కి కూడా 700 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది. మనకి అటు నెల్లూరు పైన చిత్తూరు జిల్లా నుంచి చూసుకుంటే ఈ కింద శ్రీకాకుళం వరకు కూడా మనకి కోస్టల్ ఏరియా ఉన్నది. సో దానికి సంబంధించి అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడు విశాఖపట్నం ఉన్నది, అది పారిశ్రామిక కేంద్రం, దాన్ని అలా విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు కియా మోటార్స్ అనంతపూర్లో వచ్చింది, అట్లా ప్రతి దగ్గర కూడా. కర్నూలులో ఒక డిమాండ్ ఉంది, మన హైకోర్టు బెంచ్ ఒకటి అక్కడ పెట్టాలని ఉంది. అయితే వెంకటేష్ గారు, జి వెంకటేష్ గారు కొత్త వాదన తీసుకొస్తున్నారు 4 చోట్ల రాజధాని అని. ఇవన్నీ ఏంటంటే బీజేపీ గవర్నమెంటు, అంటే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 100 కన్నా తక్కువ వచ్చిన పార్టీ రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం కుంచుకుపోతూ ఉన్నది. 23 సీట్లతోటి వాళ్ళు ఒక పెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశంకి ప్రత్యామ్నాయంగా ఆ వ్యాక్యూమ్లో మేము వెళ్ళాలి అనే వ్యూహం ఉంది. సో పార్టీని డెవలప్ చేసుకునే భాగంలోనే ఇవన్నీ వాదనలు చేస్తున్నారు. అమరావతి ఎన్ని ఇప్పుడు మేనిఫెస్టోలో వైఆర్సీపీ కూడా మేనిఫెస్టోలో అమరావతినే రాజధాని అని అంది. ఇప్పుడు స్వరం మారుస్తున్నారు వాళ్ళు దొనకొండ ప్రాంతంలో అని అంటున్నారు. దొనకొండ ప్రాంతంలో అది అటవీ ప్రాంతం, అవునండి, ఇప్పటికే నీటి శాతం చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు రెండోది ఇది సెంటర్ ఏది మన గుంటూరు అండ్ కృష్ణా చూసుకుంటే అటు దక్షిణాదిలో మన చిత్తూరు జిల్లాకు కానీ లేకపోతే అటు ఉత్తరాదిలో శ్రీకాకుళానికి మధ్యలో ఉన్నది, అవునండి.
అందుకని ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇటు 350 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు సరిగ్గా సెంటర్లో ఉంది. సో అమరావతిని అక్కడి నుంచి కదిలిస్తారని అయితే నేను అనుకోను. ఓకే, లేదనంటే ఈ ల్యాండ్ పూలింగ్ ఏదైతే జరిగిందో రైతుల బినామీ పేరు మీద కొన్నారు అని చెప్పి చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు ఆ బినామీ మీద కొన్నారు అని చెప్పిన సుజనా చౌదరి ఆ స్టేజ్ మీద ఉన్నాడు. ఎస్, ఆ స్టేజ్ మీదనే ఆ పక్కనే ఉన్నాడే. సో అందుకని ఇది కేంద్రం ఏం చేస్తుందనంటే వెనకటికి మన పంచతంత్రంలో లాగా ఆ రెండు కొట్టుకుంటుంటే మధ్యలో తను లబ్ధి పొందాలనే వ్యూహంలో భాగంగా జరుగుతుంది అనేది నేను ఒక విశ్లేషకుడిగా భావిస్తాను. రైట్ శ్రీధర్ గారు, అభివృద్ధి అనేది ఒకే ప్లేస్లో కేంద్రీకృతం అవటం ఎంతవరకు సమంజసం ఉంటారు? ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పాను హైదరాబాద్ విషయంలో మోసపోయిన పరిస్థితి, అలాగే ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఢిల్లీ, ముంబై, కలకత్తా, అలాగే చెన్నై, ఈ 4 ప్రధాన నగరాల కింద తీసుకొని అభివృద్ధిని అనేది విస్తరించిన పరిస్థితి మనం చూసాం. సో వికేంద్రీకరించారు కాబట్టి ఇది ఎలా అండి? మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్ర రాజధాని గురించి నేను చెప్పినట్టుగా ఎవరూ చర్చించలేదు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సరే విడిపోయింది. విడిపోయిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి శివరామకృష్ణ కమిటీ ఏ మాటగా ఆ మాట మాట్లాడుకుందాం. శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా 30,000 ఎకరాలు 15,000 ఎకరాలు కృష్ణా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి డెల్టాలో ఉన్నటువంటిది భవిష్యత్తు తరాలకు మనం చాలా నష్టం చేయబోతాం, వరి పండేటువంటి ప్రాంతము అని చెప్పింది. ఎక్కడ శివరామకృష్ణ కమిటీలో కూడా ముంపుకు సంబంధించిన మాటలు ఎక్కడ స్పష్టంగా లేదు సార్, ఎక్కడ లేదు. ఓకే, శివరామకృష్ణ కమిటీలో కానీ వాళ్ళు స్పష్టంగా కృష్ణా గుంటూరు ప్రాంతంలో దీన్ని చేయడం అంత మంచిది కాదు అని సజెస్ట్ చేశారు. ఆల్టర్నేటివ్గా సజెషన్స్ కూడా కొన్ని ప్రాంతాలు ఇచ్చారు. సో మనకు అన్ఫార్చునేట్గా మనకున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏవైనా వాళ్ళకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి విధానపరమైన నిర్ణయాలు చేస్తారు. కమిటీ వేస్తారు, కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బుట్ట దాఖలు చేయడం, అవును. సో దానికి ఒక విలువే లేకుండా చేయడం అది మామూలు. సరే, నిజంగా అధికార వికేంద్రీకరణ చేయాలన్నటువంటి అభిప్రాయం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి అధికార వికేంద్రీకరణ అనేటువంటి పదం ఆ రోజు వాళ్ళు డిక్షనరీలో కూడా ఉన్నట్టు కూడా ఎక్కడ వాళ్ళు చెప్పలేదు. అధికార వికేంద్రీకరణ నిజంగా వీళ్ళకి నిశ్చిత శుద్ధి ఉండండి అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడి ఉంటే అప్పుడే ఆ రోజే స్పష్టంగా ఈ 33,000 ఎకరాలు పనిలేదు, ఒక 5,000-6,000 ఎకరాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రన్ చేయాల్సినటువంటి వాటికి. అవునండి, నా క్వశ్చన్ అడుగుతాను, ఎమ్మెల్యేలకు ఎంపీలకి వీళ్ళకి మాత్రం మంచి డెల్టా ప్రాంతంలో పెద్ద పెద్ద భవనాలు కావాలన్నా? కావాలంటే దొనకొండలో వాళ్ళు మాత్రం ఉండమనండి. అవునండి. ఓకే, సో వీటికి అధికార వికేంద్రీకరణ అనేది పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి, కానీ వీళ్ళ ఆస్తుల వికేంద్రీకరణ మనతో పాటు మాట్లాడటం. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు అండి. భవానీ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి భవానీ ప్రసాద్ గారు. హలో, నమస్తే అండి భవానీ ప్రసాద్ గారు. సార్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఎస్ చెప్పండి. ఇప్పుడు రాజధాని ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు మార్చడానికి అవకాశం ఎక్కడుందండి? ఈ ఆల్రెడీ 70% అక్కడ అయిపోయిందని చెప్పి రైతులు చెప్తున్నారు. అక్కడ ఇప్పుడు ఆ 70% అయినా సరే 50% వేసుకున్నాం. అక్కడ సిమెంట్, కాంక్రీట్ అవన్నీ ఆ రాజధాని ప్రాంతంలో చాలా వరకు అయిపోయిన పనులే. అవన్నీ తోమి మళ్ళీ రైతులకు ఎలా ఇస్తారండి? వాళ్ళకి పంట వేసుకోవడానికి కూడా కుదరదు కదా. ఆ బొత్స సత్యనారాయణకి అసలు మరి ప్రజలను పరిపాలించడం వాళ్ళకి వచ్చారాదనేది మరి ఆ ప్రభుత్వ నాయకులకే తెలియాలి. అదండి నా ఉద్దేశం అయితే అదండి. రాజధాని అనేది అమరావతి కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం? అవునండి. రైట్ అండి, రైట్, థ్యాంక్స్ అండి భవానీ ప్రసాద్ గారు. మరో కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్. ఇప్పుడు అమరావతి అనేది పీపుల్ క్యాపిటల్ అని చెప్పి కింద ట్యాగ్ లైన్ కూడా పెట్టాము. ఎస్ అండి. అంటే పీపుల్ క్యాపిటల్ అంటే ప్రజారాజ్యం అనేది అసలు అక్కడ ఎలా అవుతుంది సార్? ఒక సామాన్య మానవుడు అనేవాడు ఎవరైనా సరే అక్కడ వెళ్ళి ఒక 2 సెంట్లు స్థలం కొనుక్కుని ఒక ఇల్లు కట్టుకునే స్థానం ఎవరికైనా ఉంటుందా ఈ రోజున? తర్వాత ఇంకా చెప్పాలంటే అక్కడ ఇప్పుడు అక్కడ భూ సమీకరించేది, భూమి సేకరించేది 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఆ చుట్టుపక్కల భూములు చుట్టుపక్కల ఉన్నాయన్నీ ఎవరు ఇస్తారు? అక్కడ మంత్రి నారాయణ గారి, అక్కడ సుజనా చౌదరి గారి, పెట్టుపాటి పుల్లారావు గారి, వీళ్ళందరూ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా అక్కడ వేసేసుకుని సైకిల్ వేసేసుకుంటే అక్కడ అక్కడ ఈ రోజున అక్కడ సామాన్య మానవుడు అనేవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి లేదా నివసించాలంటే లేదంటే అక్కడ ఏదన్నా ఉపాధి చూసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఉండాలంటే ఏ విధంగా అక్కడ జీవించగలుగుతారు? అది పీపుల్ రాజధాని ఏ విధంగా అవుతుంది అసలు అక్కడ?
సో అయితే మోహన్ గారు, కేవలం బినామీల వల్లే, అంటే బినామీలు స్థలాలు కొన్నారు కాబట్టి ఇప్పుడు ఈ వైసీపీ నేతలకు వచ్చిన ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలు రాజధానిని మార్చాలని చూస్తున్నారని మనం భావించవచ్చు అంటారండి? ఆ విధంగానే కాదు సార్, అక్కడ ఇంకోటి ఏంటంటే అది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేది బాగా ఎక్కువగా అవుతుందని కూడా ఒక అపోహ అనేది ఉంది. అది క్లారిటీ కూడా చెయ్యాలి. అది యాక్చువల్ గా అయితే మరి అది ఎంతవరకు వస్తుంది ప్రభుత్వం చెప్పాలి. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు మోహన్ గారు దీని మీద? ఫైనల్ గా అయితే అది అక్కడ అక్కడ అవినీతి అనేది అదే. ఇప్పుడు వాళ్ళు బినామీల రూపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది బయట పెట్టి మార్చితే ఒక విధంగా ఉంటుంది సార్ అది. ఓకే, సో నైస్ అండి, నైస్, థ్యాంక్స్ అండి మోహన్ గారు. ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతిలో బీజేపీ నాయకులు పర్యటిస్తున్నారు. సుజనా చౌదరి మాట్లాడుతున్నారు. రెండో గంటకి స్పందించి ఈ సమస్యను దేశ స్థాయికి తీసుకెళ్లినటువంటి ధీరుడు దిశాలి, మన అపార అనుభవం కలిగినటువంటి మన గుంటూరు వాసి, ఎంతో వరకు రాజకీయ పరిపాలన అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు కన్నా లక్ష్మీనారాయణ గారు మన ఈ యావత్ రైతాంగం గురించి, రైతులు పడే సమస్యల గురించి మీకు సవివరంగా వివరిస్తారు. వారికి గతంలో మనం ఇక్కడ ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి ఎంతవరకు ముందుకు వచ్చింది కూడా మొత్తం చెప్పుకుందాం. వారు మనం ఉద్దేశించి మాట్లాడతారు. సభాధ్యక్షులు సత్యనారాయణ గారు, పెద్దలు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, రాజ్యసభ సభ్యులు, ఆయన ఇటు రమ్మండి, నువ్వు అటు రమ్మండి, నేను ఎక్కడి నుంచి వాళ్ళని చెప్పుకోను, అది రాజ్యసభ సభ్యులు, నిజమే బాబు, నువ్వన్నా మాట్లాడి నన్నన్నా మాట్లాడి ఏం చెప్పారు, ఇంకా నువ్వు మాట్లాడి నేను మాట్లాడే ఉపయోగం ఏమని చెప్పండి. ఇప్పుడు ఎలా కాదు, ఇప్పుడు ఎవరో ఒకళ్ళమే మాట్లాడితే సరిపోతుంది, నువ్వు నేను ఇద్దరం ఒకళ్ళం అది కాదు కదా. రాజ్యసభ సభ్యులు పెద్దలు సుజనా చౌదరి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాజధాని ప్రాంతం నుండి 29 గ్రామాల నుండి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదర సోదరి మళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు అందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఎక్కడ కట్టాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం గుంటూరు జిల్లాలో కట్టాలి అని అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది అనేక మాటలు మాట్లాడినప్పటికీ కూడా రాజధాని గుంటూరు జిల్లాలో ఉండాలి అనేటువంటి దానికి నేను ఆ రోజున సమర్థించాను, స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. దానికి ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఆహ్వానించాం. ఏదైనా ఒక పని తప్పు చేస్తే, ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్పడం, మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పడం, నిర్మోహమాటంగా చెప్పడం నాకున్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు, రాజీ లేని పోరాటం చేసేటువంటిది కూడా. ఆ ఉద్దేశంతోనే ఆ రోజున రాజధాని గుంటూరు జిల్లాలో కడతామని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను ఆహ్వానించాను. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాజధాని అనేటువంటిది అక్కడే ఉంటుంది, రాజధాని మార్చం, మంచి రాజధాని నిర్మాణాన్ని మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినట్టు గుర్తు నాకు కూడా ఆయన కూడా వచ్చినటువంటిది. కానీ మడమ తిప్పం వెనక్కి పోమని చెప్పుకునేటువంటి నాయకులు చెప్పిన మాటకి జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి పూర్తిగా విరుద్ధంగా కనబడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. గత 4 మాసాల్లో అనేక విషయాల్లో కూడా ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. నేను కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా
తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో, విధానమైనటువంటి నిర్ణయాల్లో ఈ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి దానికి కూడా అనేక ఉత్తరాలు ముఖ్యమంత్రికి ఇప్పటికే రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదటి ఉత్తరం నేను ఇక్కడ రాసింది, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా నేను అనేక మార్లు ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశాను, అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు తర్వాత నా దళితులకి న్యాయం చేయాలి అనేటువంటి మాట కూడా మొట్టమొదటి నేను రాసినటువంటి ఉత్తరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. దానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి సమాధానం వచ్చినటువంటి పరిస్థితి కూడా నాకు కనపడలా. కానీ నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వంలో ఆత్రం ఎక్కువ కనపడుతుంది కానీ పని తడుతుంది అనేటువంటి ఒక మాట. ప్రతి నిర్ణయానికి కూడా ఆత్రం కనపడుతుంది, ఆవేశం కనపడుతుంది, పని క్షేత్రస్థాయిలో పని జరిగేటువంటి పరిస్థితి కనపడట్లా. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి ఒక మాట మర్చిపోయి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనేటువంటి ఒక భావనతో మాట్లాడుతున్నటువంటిది కూడా కనపడుతుంది, చూస్తూ ఉన్నాం మనం. ఎవరు మాట్లాడినా కూడా అవినీతి అనేటువంటిది ఒకటి చూపించి ఇళ్ళు కూడా అదే బాట నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అనేక మార్లు నేను చెప్పాను కూడా, అదేం తేడా ఉన్నటువంటి పరిస్థితి కాదండి. కానీ అనేక మార్లు చెప్పాము, అవినీతి ఎక్కడ జరిగిందో, మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, అవినీతి జరిగిన చోట అవినీతి చేసిన వారిని మీరు శిక్షించకుండా నిరూపించకుండా ఎవరు ఆపారు మిమ్మల్ని, ఎవరు అడ్డుకుంటున్నారు, ఇవాళ మీరు అధికారంలో ఉండి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇక్కడ నేను ప్రజావేదిక కూల్చినప్పుడు కూడా చెప్పాను. సో చూసాం కదా మనం బీజేపీ నాయకులు ప్రస్తుతానికైతే అక్కడ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సో మీరు అన్నారు ఇందాక ఇది టోటల్గా మనుగడ సాధించడం కోసమే బీజేపీ నాయకులు చేస్తున్నారు తప్ప వాళ్ళకి పర్ఫెక్ట్గా దాని మీద ఇది లేదనేది మీ ఒపీనియన్. చెప్పండి శ్రీధర్ గారు, ఇందాక మనం చెప్పుకుంటున్నాము. సో ధన్యవాదాలు. సో అధికార వికేంద్రీకరణ అనేది నిజంగా చేయాలనుకుని ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని పరిపాలనా రాజధానిగా వాళ్ళు గుర్తించిన తర్వాత వీళ్ళు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా దాని మీద వ్యతిరేకత చూపిస్తూ వచ్చింది. ఎంతవరకు చూపించింది, రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నారు అన్నటువంటి ఒక ఉద్యమం మీద మాత్రం చాలా స్పష్టంగా ఫోకస్ చేశారు. ఆ రోజు ఎక్కడ కానీ అధికార వికేంద్రీకరణ అన్నటువంటిది పోరాటం వాళ్ళు ఎప్పుడు చేయలేదు. అధికారి అంటే వాళ్ళు కూడా కోరుకునేది అలాంటిదే, కాదంటే రాజధానిలో వాళ్ళకి ఆ ఊర్లో కాకుండా ఇంకొక ఊర్లో కావాలి. అవును, అంటే దీనికంతా సమస్య ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే భారతదేశంలో పరిపాలన చేసేటువంటి ఒక రాజధాని అనేది దాని చుట్టూ ఒక పెద్ద రియల్ ఎస్టేటు, అది ఒక పెద్ద మహాసామ్రాజ్యము, దాన్ని దందాలు చేసుకోవటం అన్నటువంటిది వీళ్ళు అలవాటు చేసుకున్న దాని వల్ల దానికి ఒక ప్రాముఖ్యత కల్పించి ఆ విధంగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, న్యూయార్క్ స్టేట్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక న్యూయార్క్ స్టేట్లో, న్యూయార్క్ వచ్చేసి మొత్తం అమెరికాలోనే అతిపెద్ద సిటీ, కానీ న్యూయార్క్ స్టేట్ కూడా న్యూయార్క్ క్యాపిటల్ కాదు, చిన్న ఊరు ఆల్బానీ అనే ఊరు. ఇలినాయ్ స్టేట్లో మీకు అతిపెద్ద ఊరు షికాగో, కానీ షికాగో క్యాపిటల్ కాదు. అదేవిధంగా మిషిగన్ స్టేట్లో డెట్రాయిట్ పెద్ద సిటీ, కానీ డెట్రాయిట్ క్యాపిటల్ కాదు. అంతెందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు జార్జ్ వాషింగ్టన్ డీసీలో కూడా మీకు డీసీ వచ్చేసి క్యాపిటల్ కాదు, ఓన్లీ స్టేట్ ఈ కంట్రీ క్యాపిటల్ అంతే. అదేవిధంగా కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజలస్ కాదు, శాన్ ఫ్రాన్సిస్కో కాదు. సో ఆనాడు కొందరు మేధావులైనటువంటి జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు, లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు, ఈ రాష్ట్ర రాజధాని కోసం మీరు తన్నుకొచ్చేస్తారు రాబోయే 5 సంవత్సరాల్లో మీ దందాల కోసం, అది కూడా మీ ప్రాపర్టీస్ కోసమే, కాబట్టి దయచేసి దాన్ని చాలా చిన్న ప్రాముఖ్యతనిచ్చి పరిపాలనను అధికార వికేంద్రీకరణ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పారు. సో ఏ రోజు ఎవరు దాన్ని చెవిన పెట్టుకోలేదు. రాజధాని అనే అంశాన్ని ఎప్పుడు, రాజధాని అంశం వీళ్ళకి ఎంతవరకు, అది మహానగరాన్ని సృష్టించాలి, దాని నుంచి ఆ పాలు పిండుకోవాలన్నటువంటి ఆలోచన, అభివృద్ధిని వికేంద్రీకరించడం, అభివృద్ధిని పరిపాలనను వికేంద్రీకరించుకోవాలి. ఓకే, వీళ్ళకి కావాల్సిన రాజధాని. సరే, ఓకే, మనం కాసేపు టీజీ వెంకటేష్ మన వ్యాఖ్యలు చేశారు, మొత్తం మోడీతో జగన్ డిస్కస్ చేశారు, మొత్తం 4 రాజధానులు అవసరం అనేది జగన్ ఒపీనియన్. సో రాబోయే రోజుల్లో 4 రాజధానులు ఉంటాయి ఏపీకి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక 4 రాజధానులు ఉంటే ఏపీకి,
అంటే ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే గతంలో మనం ఇందాక చెప్పుకున్నాం, హైదరాబాద్ని ఒక ప్లేస్లో ఉంచేసిన తర్వాత ఇప్పుడు విడగొట్టిన తర్వాత ఎన్నో బాధలు అనుభవిస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో నాలుగు రాజధానులుగా డివైడ్ చేసేసి పెట్టేస్తే ఆ ఏపీ ప్రజలకు ఏమన్నా ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారు? అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా. అసలు ఏ స్టేట్లోనైనా ఇన్ని రాజధానులు ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఇది ఒక పాయింట్. ఇవి జమ్మూ కాశ్మీర్ కూడా అంతే. జమ్మూ కాశ్మీర్ పరిస్థితి అది వింటర్ సీజన్లో మారుతారు, అది సీజనల్, అది అక్కడ సమస్య భౌగోళిక పరిస్థితులను బట్టి. ఇక్కడ నాలుగు రాజధానులు ఏంటి, డెవలప్మెంట్ని అన్ని చోట్ల చేయాలనేది డిమాండ్గా ఉండాలి తప్ప. ఇంతకుముందు నేను చెప్పాను మచిలీపట్నం పోర్టు విషయం, దాన్ని ముందు తీసుకుని రావాలా. అట్లానే విశాఖపట్నాన్ని ఇంకా మరింత డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్న వనరుల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే. ఇప్పుడు మనవి వ్యవసాయ ముఖ్యంగా కోస్టల్ ఏరియా అంతా కూడా వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన పరిశ్రమలు రావాలా. ఏలూరులో ఇదివరకు పెద్ద జూట్ మిల్ ఉండేది, ఇప్పుడు అది కుంచుకుపోయింది. అట్లనే మనం శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో కూడా జూట్ మిల్లు, చక్కెర మిల్లు ఇవన్నీ కూడా కళ్ళ ముందే కరిగిపోయిన పరిస్థితి కనపడుతోంది. అందుకని పారిశ్రామికీకరణ అనేది వికేంద్రీకరణలో ఉండాలి. అదే సందర్భంలో రాజధానికి ఎంత కావాలి, వాళ్ళు చెప్పారు ప్రైమ్ ల్యాండ్ 7500 గజాలు ఏదైతే ఉందో అది సరిపోతుంది. మిగతా నిర్వహణ అంతా కూడా పారిశ్రామికీకరణ, వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధి ఇదంతా కూడా సమతుల్యం. మనకి ఎక్కువగా మత్స్య పరిశ్రమల్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి, వాటిని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో జరుగుతున్న గేమ్ ఏంటంటే వైఎస్ఆర్సిపి వాళ్ళకి బినామీలు లేరు అనుకుంటా అక్కడ. అక్కడ ఇక్కడ ల్యాండ్ మీద తెలుగుదేశానికి పరోక్షంగా బినామీ అనేది ఒక వాదన. ఇప్పుడు వాదన ఓకే, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాము. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టండి, లేకపోతే కాల్ కట్ అయ్యే అవకాశం ఉందండి. శ్రీనివాస్ గారు హలో సార్ చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో చెప్పండి, మీరు చెప్పాలి సార్. రాజధాని విషయం మాట్లాడుతున్నారు కదా సార్, ఇప్పుడు నాలుగు రాజధానులని ఎందుకు అంటున్నారంటే, టీజీ వెంకటేష్ గారు ఇంతకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్థిక మండలం చేశారు. హలో చెప్పండి, వినపడుతుంది శ్రీనివాస్ గారు. ఆర్థిక మండలి చేసినప్పుడు అవి అంతగా డెవలప్మెంట్ కి ఇది కాలేదు, ఏదో పునరావాస కేంద్రాలగానే అని చెప్పేసి మొన్న రీసెంట్ గా మీలాంటి అనాలిసిస్ లో చెప్పారు. అలా కాకుండా రాజధాని అనే వర్డ్ వస్తే ఆటోమేటిక్ గా ఫండ్స్ అలొకేషన్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఫాస్ట్ గా జరగడం జరుగుతుంది. మోర్ ఓవర్ ఎస్పెషల్లీ మా రాయలసీమ గానీ ఉత్తరాంధ్ర గానీ, మేము రాయలసీమ వాళ్ళం కాబట్టి చెప్తున్నాం సార్, సార్ నియర్లీ 1 crore పీపుల్ ఎవ్రీ ఇయర్ ఏం సార్ వలస వెళ్తారు సార్ ఇక్కడ నుంచి. ఎందుకంటే మాకు వాటర్ సోర్స్ తక్కువ, వర్షాలు వచ్చేది తక్కువ, అన్ని రకాలుగా బ్యాక్వర్డ్ ఉంది కాబట్టి కోటి మంది సార్ మీరు విలేజెస్ కి వెళ్తే ఇప్పుడు కూడా ఈవెన్ టుడే విలేజెస్ కి వెళ్తే మొత్తం ఆల్మోస్ట్ 80% పీపుల్ ఉండరు సార్. అంత బెంగళూరు, ముంబై, మెడ్రాస్ ఇట్లా దూరం వెళ్ళి బతకడం అనమాట. సో ఇలా ఎన్ని ఏళ్ళు సార్, ఇట్లా 72 ఇయర్స్ అయిపోయింది కదా. సో రాజధాని అనేవి ఒక నాలుగు రాజధానులుగా ఉంటే ఎవరికి వాళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన డెవలప్‌మెంట్ ఆటోమేటిక్ గా ఫండ్స్ అలొకేషన్ కూడా జరుగుతుంది. yes 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 అనేది మీ ఒపీనియన్. ఇంతవరకు సార్ ఇంకొక ఏమంటారండి, మనకి మనతో పాటు ఎనలిస్టులు ఉన్నారండి, మూర్తి గారు ఉన్నారు, అలాగే శ్రీధర్ గారు ఉన్నారండి. సో మాట్లాడతారా శ్రీనివాస్ గారు దీని మీద? మాట్లాడతాం సార్. చెప్పండి, ఎవరితో మాట్లాడతారు? శ్రీధర్ గారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి శ్రీధర్ గారు. సార్ మీరు అనాలిసిస్ట్ కాబట్టి మీరు అఫ్ కోర్స్ యువర్ చాలా నాలెడ్జ్ ఓరియంటెడ్ పీపుల్. నేను ఒక లెక్చరర్ సార్. నేను ఎందుకంటే కళ్ళారా మేము చూస్తున్నాం కాబట్టి సార్ మా ప్రాబ్లమ్స్, మా భావితరాలకు కానీ ఇవన్నీ ఎన్ని ఏళ్ళు ఇట్లా 72 ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ మనం ఇంకా డెవలప్మెంట్ లేకుండా ఉంటే మా ఏరియాలో ఎప్పుడు మేము బాగుపడతాం సార్? ఎన్నేళ్ళు మేము ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాలి, ఎన్నేళ్ళు మేము ముంబైకి వెళ్ళాలి? సో ఇవన్నీ పచ్చి నిజాలు సార్. ఇవన్నీ చెప్తే మీకు అంటే అక్కడ శ్రీనివాస్ గారు తొందరగా కంప్లీట్ చేయండి, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తారు. ఓకే సార్. ఒక విషయం సార్, ఇంకొకటి సార్, ఇంకొకటి అమరావతిలో హలో చెప్పండి. అమరావతి హలో చెప్పండి. ఫ్రీ జోన్ కూడా చేయలేదు సార్. ఫ్రీ అమరావతి ఫ్రీ జోన్ కూడా చేయలేదు అంటే మాకు జాబ్స్ కూడా రావు కదా సార్ అక్కడ. ఎట్లా సార్ ఇవన్నీ, ఇవి అన్యాయాలు ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయి సార్? మా టీజీ వెంకటేష్ గారు ఎందుకు మాట్లాడారంటే, టీజీ వెంకటేష్ గారు మాట్లాడారు, రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడారు, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఈ రోజు ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఇవన్నీ వస్తాయి సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. ఇక వినుకొండ నుంచి వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి వీరాంజనేయులు గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. నేను రెండు వాక్యాలతో మొదలు పెడతాను సార్. చెప్పండి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది,
పాలు పొంగు మన తెలుగు జాతిని పగలగొట్టవద్దు, నలుగురిలో మన జాతి పరువుని నవ్వుల పాలు చెయ్యొద్దు. నెక్స్ట్, ఓ ఆంధ్రప్రదేశ్ రాజధాని నీ చిరునామా ఎక్కడ? మనకి స్వతంత్రం రాకముందు మద్రాస్ ప్రావిన్స్ ఉండేది సార్, మద్రాస్ ప్రావిన్స్ లో మన కోస్తా ఆంధ్ర ఉండేది, ఈ నిజాం సర్కార్ ఉండేది కాదు. అయితే ఆ రోజుల్లో స్వతంత్రం రాకముందు మద్రాస్ ప్రావిన్స్ లో మనం మన రాష్ట్రం విడుపడి మన వేరుపడినప్పుడు మీకు ఒక రాజధానిని ఏర్పరచుకోమంటే తాత్కాలికంగా కర్నూలు ఏర్పాటు చేసుకున్నారు సార్ మన వాళ్ళు, మన మేధావులు, మన పెద్దోళ్ళు. అక్కడ నుంచి ఏం జరిగింది, హైదరాబాద్ కి షిఫ్ట్ చేసుకున్నారు. ఏది ఆఫ్టర్ ఏది ఇండిపెండెంట్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మన తెలుగు తెలుగు వాళ్ళ మొత్తాన్ని భాష సంయుక్త రాష్ట్రాలుగా 56 రోజులు పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా మన రాష్ట్రం ఏర్పడిందండి. ఏర్పడిన తర్వాత అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వలన, అంటే ఆ రోజుల్లో బడా పారిశ్రామికవేత్తలు మేధావులు అందరు కలిసి రాజధాని అంగీకరించారు హైదరాబాద్ గా. అంగీకరించిన తర్వాత ఆ రాజధాని తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికార వికేంద్రీకరణ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా అభివృద్ధి ఏకకేంద్రంగా ఏకీకృతంగా జరిగి హైదరాబాద్ అభివృద్ధి చేయడం జరిగింది. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు సార్, మిగతా రాష్ట్ర మిగతా జిల్లాలని అభివృద్ధి చేయమని ఆ పాలకులకు ఎవరన్నా చెప్పారా? ఎవరికి చెప్పలేదు. అభివృద్ధి మొత్తం ఒకేసారి కేంద్రీకరించడం వలన ఆ రాజధాని చుట్టుపక్కల భూములు విపరీతంగా పెరిగి అవి మొత్తం ఆ రాజకీయ నాయకులు ఫైనల్ గా ఏం చెప్తారండి వీరాంజనేయులు గారు? అంటే ఈ రోజు ఒకటే మినిట్ సార్, నేను దళిత సంఘ నాయకుడిని. రేపటి నుంచి హైదరాబాద్ ఈ రోజు కూడా మన రాజధాని హైదరాబాదే, ఇంకా మనకి అమరావతి రాజధాని నోటిఫై కాలేదు. రేపటి నుంచి మేము కూడా దళిత సంఘాల తరఫున ఓ ఆంధ్రప్రదేశ్ రాజధాని నీ చిరునామా ఎక్కడ అనే కాన్సెప్ట్ తీసుకొని మేము మొత్తం పర్యటన చేయడానికి రేపటి నుంచి సిద్ధమైన ఉంది. రేపటి నుంచి 7 గంటలకి మన అమరవీరుల స్థూపం నుంచి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ అమరవీరుల స్థూపం దగ్గర నుంచి మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం. మాకెందుకండి రాజధాని నీ చిరునామా ఎక్కడ? రైట్ అండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని నీ చిరునామా ఎక్కడ? థ్యాంక్స్ అండి వీరాంజనేయులు గారు, థ్యాంక్స్ అండి. ప్రస్తుతం మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రూప్ కుమార్ గారు. నమస్తే అండి రూప్ కుమార్ గారు. నమస్తే అండి, అక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం అండి. చెప్పండి రూప్ కుమార్ గారు. అండ్ నాకున్నటువంటి అబ్జర్వేషన్, నాకున్నటువంటి సినారియో ప్రకారం జస్ట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ 2-3 వర్డ్స్. ఐ మోర్ దాన్ ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ మోర్ టైం ఫర్ యూ. ఓకే అండి. అండ్ ఇక్కడ ఇప్పుడు రాజధాని తరలింపు అనే పాయింట్ లోనే ఎక్కువ డిస్కషన్ ఉంది. సో ఇదంతా కూడా ఒక దాన్ని ఏమంటాం, ఇట్ ఇస్ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్ అండ్ ఫాల్స్ ఇష్యూస్ దే ఆర్ క్రియేటింగ్ ద వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్. ఇక్కడ బినామీ పేర్లతో భూములు ఉన్నాయని చెప్పి దీన్ని మార్చాలి అని చెప్పి అనేక రకాలైన రూమర్ దట్ ఈస్ అండ్ వైరల్ న్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద న్యూస్ అవ్వచ్చు అనుకోండి. ఇదే మొత్తం సచ్చినానికి ఎన్ని బినామీ ఆస్తులు ఉన్నాయి విజయనగరం జిల్లాలో ఉండివ్వండి, వైజాగ్ లో ఉండివ్వండి, ఈవెన్ దో సేమ్ ఇన్ దట్ విజయవాడ ఇన్ హైదరాబాద్ ఆల్సో. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇందాక ఒక పెద్ద ఆయన చెప్పారు, విన్నాను నేను, ఇట్ ఈస్ వెరీ నైస్ కామెంట్ అన్నమాట. వాళ్ళకి బినామీ భూములు లేవు కాబట్టి దే ఆర్ ఎలిగేషన్ దే ఆర్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎలిగేషన్స్ అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ సమ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సమ్ మోర్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ దే, అండ్ అవన్నీ వీళ్ళ డబ్బులు కాదండి, వీళ్ళ జేబుల్లో తీసిన డబ్బులు కాదండి, ఇవి మా ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బులు. వెన్ యూ ఆర్ వాచింగ్ యువర్ టీవీ, ఐఎమ్ పేయింగ్ ద మనీ, ఐఎమ్ ద ట్యాక్స్ పేయర్ ఆఫ్ యూ, ఐఎమ్ ద ట్యాక్స్ పేయర్ ఆఫ్ దట్ గవర్నమెంట్, అండ్ యాజ్ వెల్ ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఐఎమ్ పర్చేసింగ్ వాటర్ బాటిల్ ఫ్రమ్ ఎనీవేర్, అండ్ ఐఎమ్ ద ట్యాక్స్ పేయర్, ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ ద వాటర్ ఆల్సో. ఈవెన్ ఆల్ దిస్ మనీ ఈజ్ కమ్ టు మన ఆ ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఈవెన్ ద సబ్సిడీ మీద భోజనాలు, సబ్సిడీ మీద ఫ్లైట్ టికెట్లు, సబ్సిడీ మీద కార్లు, సబ్సిడీ మీద అన్ని ఏ టు జెడ్ దే ఆర్ ఎంజాయింగ్. అండ్ ఆల్సో దే ఆర్ నాట్ ఎవడండి పేద మధ్య తరగతి పొలిటీషియన్ ఎవరినన్నా ఒకళ్ళు చూపించగలవా? నౌ ఇట్ ఇస్ లాస్ట్
20 ఇయర్స్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దేర్ ఇస్ నో సచ్ ఏ పొలిటీషియన్ దట్ హీస్ హ్యావింగ్ మోర్ దెన్ 4 lakh to 5 lakh పర్ మంత్ పర్ యానం ఇన్కమ్ ఉన్న ఒక పొలిటీషియన్ లేడండి, ఈవెన్ ద వార్డ్ మెంబర్ ఆల్సో. సో వీళ్ళు బినామీలు కొన్ని వేల కోట్లకి అధిపతులు అయి ఉండి వీళ్ళు ఏంటంటే ఇంకా ఆస్తులు సంపాదించుకోవాలండి చేసేటువంటి యాటిట్యూడ్ లో భాగమే ఇదంతా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ హూస్ వాచింగ్ దిస్ న్యూస్ ఛానల్. రైట్ అండి, రూప్ కుమార్ గారు థ్యాంక్స్ అండి. ఇక నాగరాజు గారు ఉన్నారు సదాశివపేట నుంచి. నాగరాజ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి నాగరాజ్ గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి నాగరాజ్ గారు, లేకపోతే కాల్ కట్టే అవకాశం ఉందండి. దయచేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, ఎందుకంటే కాన్వర్సేషన్ బాగుంటుంది, టీవీ చూస్తూ మాట్లాడితే మీకు అర్థం కాదు మేము ఏం చెప్తున్నాము. అవును సార్. రైట్, చెప్పండి సార్. హైదరాబాద్ రాజధానిగా 50 సంవత్సరాలు మనం ఉండబట్టే ఒక అభివృద్ధి అనేది ఒక దిక్కునే కేంద్రీకరించడం వల్ల మనం ఈరోజు ఇటుపోయేటప్పుడు చాలా బాధపడ్డాం ఆంధ్ర హైదరాబాద్ మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని. అదే అభివృద్ధిని వికేంద్రీకరిస్తుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కదా సార్. అమరావతిని కేంద్రంగా రాజధాని అన్ని క్యాపిటల్ అన్ని యూనివర్సిటీలు అన్ని అమరావతికి పరిస్థితి చేశారనుకోండి, మిగతా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి అన్నిటికీ ఎంప్లాయ్మెంట్ కానీ వీటికి కానీ డెవలప్మెంట్ కానీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటికీ అన్ని ఏరియాలను మిగతా ఏరియాలు బ్యాక్వర్డ్ గానే ఉంటాయి. అభివృద్ధి అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది అమరావతిలో ఉంది, మిగిలిన అన్ని కూడా ఏ డిపార్ట్మెంట్ లో డివైడ్ చేశారనుకోండి అందరికి సంపూర్ణంగా ఉంటుందని నా అభిప్రాయం. రైట్ అండి, రైట్, థ్యాంక్స్ అండి నాగరాజు గారు. సో మీరేమన్నా దీని మీద ఎనలిస్టులు ఉన్నారండి, మీరు ఏమైనా మాట్లాడతారా వాళ్ళతో? రైట్, కాల్ కట్టేందండి. సో మనం చూసుకుంటే ఒక్కొక్క కాలర్ ఒక్కో రకమైన ఒపీనియన్, ఒకళ్ళేమో వైసీపీ ఫాల్స్ ఇష్యూస్ ఇస్తుందని ఒకళ్ళు, ఇంకోళ్ళేమో కేంద్రీకృతం అభివృద్ధి ఒకే ప్లేస్లో చేయడం బెటర్ అని ఇంకొకళ్ళు, ఇంకోళ్ళేమో వికేంద్రీకరిస్తే బాగుంటుందని ఇంకొకళ్ళు, ఇంకోళ్ళు ఏంటంటే ఓ ఆంధ్రప్రదేశ్ నీ రాజధాని చిరునామా ఎక్కడ అనేది ఇంకొక ఒపీనియన్. సో మూర్తి గారు, ఇక్కడ మనం చూసుకుంటే రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన వాదన వినిపిస్తుంది, కాకపోతే ప్రజల్లో కొన్ని అంశాల్లో క్లారిటీ లేని పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతున్న అంశం. అయితే ఈ క్లారిటీ రావడానికి ప్రజల్లో అసలు ఈ రాజధాని అనే అంశాన్ని కాసేపు పక్కన పెడితే అభివృద్ధి జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది, అభివృద్ధి జరగాలంటే ఎలా వికేంద్రీకరిస్తే బాగుంటుంది, అలాగే రాజధాని అనే అంశం అది పెద్ద అంశమా చిన్న అంశమా, అటువంటి వాటికి అవగాహన తీసుకురావాల్సిన అవసరం చాలా మేర ఉంది. సో ఎలా చేస్తే బాగుంటుంది అంటారండి ప్రభుత్వాలు? ఇప్పుడు రాజధాని అనేది పాలసీ మేకింగ్ సెంటర్, అదేమి అక్కడ ఎగ్జిక్యూట్ చేయదు. అసెంబ్లీలో వాళ్ళు తీర్మానాలు చేస్తారు, కొన్ని పాలసీస్ తీసుకుంటారు, వాటిని కింద ఫీల్డ్లోకి ఇది మా పాలసీ అని అనౌన్స్ చేస్తారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది జిల్లాలు. అవునండి. అందుకని జిల్లాలకి జిల్లా స్థాయిలో వాళ్ళు ఆర్థిక మండలాన్ని పెడతారా, పేరు ఏదైనా పెట్టినవాడు, ఆ తీసుకున్న పాలసీని కింది దాకా గ్రామస్థాయి దాకా వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రధానమైంది, దీనికైనా అభివృద్ధికి రోడ్లు ట్రాన్స్పోర్ట్ అనేది ప్రధానమైంది. సో దానికి అనుకూలమైన ప్రదేశాలు ఏంటి, అక్కడ ఉన్న వనరులు ఏమిటి? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మత్స్య పరిశ్రమను ఎక్కడ అభివృద్ధి చేయొచ్చు, జూట్కి సంబంధించి ఎక్కడ అభివృద్ధి చేయొచ్చు, ఇట్లా మనం మొత్తం కోస్టల్ ఏరియా కాబట్టి మనకి జల రవాణా చాలా చీప్ పడుతుంది. బకింగ్హామ్ కెనాల్ ఉంది, మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాము. మీరేమన్నా మాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. అలాగే మీకేమన్నా కాల్ కనుక బిజీ టోన్ వస్తే కీప్ ఆన్ ట్రయింగ్ అండి, ఖచ్చితంగా కాల్ అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే మీరు మాట్లాడేటప్పుడు దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, ఎందుకంటే మీరు మాట్లాడేది మాకు అర్థం కాదు, మేము మాట్లాడేది మీకు అర్థం కాదు. సో దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి కాల్ చేయండి. ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, నరసింహమూర్తి గారు నమస్తే అండి. నరసింహ నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం సార్, అందరికి అక్కడ ఉన్న పెద్దలందరికి నమస్కారం సార్. చెప్పండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఒక సందేహం సార్, ఎప్పటి నుంచో ఆ సందేహం ఏంటంటే రాజధాని అంటే ఏమిటి, ఆ రాజధానిలో ఎన్ని భాగాలు కలిపితే ఒక రాజధాని అని పిలుస్తారు, ఏమేమి తరలి వెళ్ళిపోతాయని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అక్కడ ఎన్ని భాగాలు కలిపితే, ఇప్పుడు అదేనండి దీని మీద డిస్కషన్ కూడా నడుస్తుంది ఇప్పుడే ఆ ప్రశ్న, దానికి కావలసిన స్థలం మాక్సిమం ఎంత కావాల్సి వస్తుందో కొద్దిగా వివరించండి సార్. ఎందుకంటే తప్పకుండా తప్పకుండా నరసింహమూర్తి గారు, డిస్కషన్ చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది. మరో కాలర్ ఉన్నారు ప్రతాప్ గారు, నమస్తే అండి ప్రతాప్ గారు. సార్ నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం.
చెప్పండి ప్రతాప్ గారు. సార్, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నా సార్. నేను చిన్న కాంట్రాక్టర్ని. నేను కూడా రాజధాని పరిలో ఒక డ్రైన్ వర్క్ ఒకటి చేశాను సార్. ఓకే. నేను దగ్గరగా ఉండి గమనించింది ఏంటంటే సార్, మామూలుగా నల్లరేగడి నేలలో వచ్చేసి మన రోడ్డు ఫార్మేషన్ ఏదైనా చేయాలంటే వీళ్ళు 2 మీటర్ డెప్త్ వెళ్ళి దాన్ని కటింగ్ చేసుకొని ఫిల్లింగ్ చేసుకుంటా వస్తున్నారు సార్. ఒకటి. రెండు, మామూలుగా మనకి ఎర్ర నేలల్లో ఆ అవసరం ఉండదండి. పైన ఊరక సక్షన్ చేసుకునేసి మనం ఫార్మేషన్ చేసుకుంటా రావచ్చు. రెండు, రాజధాని అక్కడి నుంచి తరలించేటట్టు ఉంటే మనకి ఏదైతే అనంతపురం టు అమరావతి ఉంది కదండి హైవే, దానికైతే ఆల్రెడీ కేంద్రంతో మాట్లాడారు, భూసేకరణ కోసం ఆల్రెడీ ముందుకెళ్లారు, అమౌంట్ కూడా రెడీ చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. అది పర్మిషన్ కూడా ఇచ్చినట్టు నాకు తెలిసింది ఇంతకుముందు నేను విన్న దాంట్లో. సో నాకు తెలిసి అక్కడి నుంచి రాజధాని అయితే కదిలియరు. నాకు తెలిసి నా ఇక్కడ చుట్టుపక్కల నేను గమనించింది ఏంటంటే ఓన్లీ పరిపాలనకు సంబంధించి అక్కడ ఉంచి మిగతా ఏమన్నా వికేంద్రీకరణ చేయొచ్చు. రైట్ అండి ప్రతాప్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా రాజధాని అనేది ఒక ప్లేస్ లో ఉంచితే బెటరా, అంటే అభివృద్ధిని ఒక ప్లేస్ లో కేంద్రీకృతం చేస్తే బెటరా, వికేంద్రీకరిస్తే బెటర్ అంటారా మీరు? ఫైనల్ సార్, ఇంతకు ముందు మనం హైదరాబాద్ లో ఏ విధంగా అయితే దెబ్బతిన్నామో ఇప్పుడు కూడా ఇక్కడ అదే పరిస్థితి వస్తుంది సార్. నా ఉద్దేశం అది ఒకటి. సో వికేంద్రీకరిస్తే బెటర్ అంటారు మీరు? 100% సార్. రైట్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు చాలా మంది రాజధాని అంటే ఏంటి అని చాలా మంది క్వశ్చన్స్ వేయటం, అలాగే అభివృద్ధి అనేది వికేంద్రీకరిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పటం. ఫైనల్ గా మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి? అదే రాజధాని అని అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పాలసీ మేకింగ్. ఒక పాలసీని నిర్ణయించుకుంటారు, అక్కడ మంత్రిమండలి అదంతా వ్యవస్థ ఉంటుంది, దాన్ని సెక్రటేరియట్ ఉంటుంది అంతే. అయితే మనం ఇప్పుడు హైకోర్టు ఉంది, హైకోర్టుని వికేంద్రీకరించుకోవచ్చు, అంటే బెంచెస్ని ఏర్పాటు చేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు. అట్లానే పారిశ్రామిక కూడల్స్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మనం ఒక డెసిషన్ తీసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి. ఇట్లా వికేంద్రీకరణ అనేది ఇక్కడ ఏది మిక్స్ అవుతుందంటే, అభివృద్ధి రాజధాని ఒకటేనే ఫీలింగ్లో ఉన్నారు. అభివృద్ధి వేరు, రాజధాని వేరు. రాజధాని ఉంటేనే అభివృద్ధి కాదు. రాజధాని అందరికీ అందుబాటులో ఉండడానికి ఒక వ్యవస్థను నిర్వహించడానికి కావాల్సిన నిర్వహణ సెంటర్ అంతే అది. అంతేగాని పరిశ్రమల్ని వీటిని హైదరాబాద్లో తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తే ఇబ్బంది. సో అందుకని అమరావతిలో వాళ్ళకి కావాల్సిన 7,500 గజాలు ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసి మిగతా ల్యాండ్ని ఏం చేయాలనే దాన్ని వాళ్ళు ఒక నిర్ణయం ఆలోచిస్తే బెటర్. అంతేగాని అమరావతిని మాత్రం కదిలించడానికి. ప్రస్తుతం మనం కాలర్స్ చెప్పారు చాలా మంది, వికేంద్రీకరిస్తే అభివృద్ధి బెటర్ అని కొంతమంది, అంటే కొంతమంది రాజధానులు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే ఒక 3-4 రాజధానులు ఉంటేనే బెటర్ అనేది కొంతమంది వాదన. ఎందుకంటే మాకేమైనా పనులు కావాలంటే తొందరగా అయిపోతాయి పనులు, మేము హ్యాపీగా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్లేస్లో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది, మాకు దగ్గరగా ఉంటే పనులు అనేవి తొందరగా అయిపోతాయి. అలాగే కొన్ని సిటీస్ని మాత్రమే దాంట్లో కలుపుతారు కాబట్టి, కొన్ని నియోజకవర్గాలను కలుపుతారు కాబట్టి మాకు ఈజీగా అయిపోయింది పని అనేది కొంతమంది వాదన. ఫైనల్గా మళ్ళీ అదే రాజధాని అనే డెఫినేషన్ మనం మార్చుకున్న దాని వల్ల వచ్చిన సమస్య. రాజధానిలోనే అన్ని ఉంటాయని అనుకోవడం పొరపాటు. రాజధానిలో ఓన్లీ ముఖ్యమంత్రి ఉంటాడు, అసెంబ్లీ భవనాలు ఉంటాయి, అక్కడికి ప్రజలు పోవాల్సిన అవసరం లేకుండా చేయాలి. ఫస్ట్ ఈ విషయాన్ని కనుక గవర్నమెంట్ వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ స్పష్టంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి నిజంగా రాజధాని అంటే అది మాత్రమే అని కనుక చెప్పి రాజధాని అమరావతిలో పరిపాలన జిల్లాలలో గ్రామాలలో అన్న విషయాన్ని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ నిజంగా చేయమని చెప్పండి. ఎందుకు ప్రజలు ఒప్పుకోరు? స్పష్టంగా ఒప్పుకుంటారు, అందుకోసం కాదు వాళ్ళు అనుకుంటుండేది. స్పష్టంగా ఏంటంటే దీని నుంచి ప్రజలకు ఎలాంటి అనుమానం వచ్చిందంటే, రాష్ట్రం అంతా హైదరాబాద్ను ఎవరు ఏం చెప్పినా కూడా హైదరాబాద్ నిర్మాణంలో హైదరాబాద్ 400 సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ఒక ఐటీ హబ్గా ఇంటర్నేషనల్గా మార్క్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద వచ్చింది అన్నటువంటిది ఒకటి. అది అందరికీ సామాన్య మానవుల్లో ఉండేది. ఏ అది ఆయన గొప్పతనం కాకపోయినా కూడా ఎవరి అధికారంలో ఉన్నప్పుడు అలా జరుగుతుంది. ఇప్పుడు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి పునాది కాబట్టి అది భవిష్యత్తులో అది మహానగరం అయినప్పుడు కూడా అది మొత్తం చరిత్రలో లిఖించబడుతుంది ఆయన పేరు అన్నటువంటిది వీళ్లకు బాధ వేసి ఈ పని చేస్తున్నారన్నటువంటి అనుమానం ప్రజల్లో కలిగించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ స్పష్టంగా కోరుకుంటున్నది ఏంటంటే సార్, అందుకే రాజధాని అమరావతిలో ఉన్న నష్టం లేదు, పరిపాలన మాత్రం అధికార వికేంద్రీకరణ చేసి రూప్ కుమార్ చెప్పినట్టుగా ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు, చంద్రబాబు నాయుడు డబ్బు కాదండి, ఇది
ప్రజల డబ్బు, ప్రజల ఆస్తితో నిర్మించేది మీరు. కాబట్టి మీరు అసెంబ్లీ నిర్మించుకునే దానికోసం ఏదో సూపర్ గా చేయాల్సిన అవసరం లేదు. మీరు దొనకొండలో పెట్టుకున్న నష్టం లేదు, కానీ పరిపాలన గ్రౌండ్ లో తీసుకొని రండి. అది థ్యాంక్స్ అండి మూర్తి గారు, శ్రీధర్ గారు. సో మొత్తం మీద అధికారం అనేది పక్కన పెడితే రాజధాని అనేది ఒక ప్లేస్లో కేంద్రీకృతం చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది వాదన. కొంతమంది వాదన ప్రకారం ఏంటంటే రాజధానులు 3-4 ఉన్నా ప్రాబ్లం లేదు, మాకు పనులు ఏమన్నా అవ్వాలంటే తొందరగా అవుతాయని కొంతమంది వాదన. మరికొంతమంది వాదన ప్రకారం అభివృద్ధిని వికేంద్రీకరిస్తే బాగుంటుంది అనేది మరికొంతమంది వాదన. ఇది ఇవాళ జనగళం. నా పేరు రఫీ, నమస్తే.